అయిన పోలిక ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచించండి. కాడితకేం తెలుసు, గంధం చెక్క వాసన అని పెద్దలు చెప్పారు. ఇవాళ కేసీఆర్ కుటుంబం కూడా గాంధీ కుటుంబ పాలన కాదని, గాంధీ కుటుంబానికి మీకు ఏమైనా పోలిక ఉన్నదే? ఏమన్నా పోలిక కానీ ఆలోచన కానీ. ఇవాళ నేను 6 తరాల గురించి నేను చెప్పిన, వాళ్ళ త్యాగాల గురించి చెప్పిన, మీ చరిత్ర చెప్పండి ఒకసారి. దోపిడీ చరిత్రనా, దొంగతనం చరిత్రనా, అధికార దుర్వినియోగం చరిత్రనా, కొల్లగొట్టిన చరిత్రనా? ఇంతకుముందు షబ్బీర్ భాయ్ చెప్పినట్టు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు విమానాలలో తిరుగుతుండ్రు అని, హవాయి చెప్పలు వాళ్ళే హవాయి జాజ్మే గుమ్రా అని ఇప్పుడే షబ్బీర్ అలీ గారు చెప్పారు. ఇది మీ చరిత్ర. కాబట్టి ఈరోజు ఈ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని గీతారెడ్డి గారికి అవార్డు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి ఈ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర 150 రోజులు, దాదాపుగా 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినారు. యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి చేత ఇక్కడనే జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క సమగ్రతను కొనసాగిస్తామని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు లక్షలాది మంది ఈ ప్రాంతంలో పట్టకుంట చెమట ఊపిరి ఆడడానికి కష్టముండే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికిండ్రు. అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం. అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసుకుందాము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం. అదేవిధంగా హైడ్రా గురించి, మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా 7 అంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశమవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నవాడు భయపడుతుంది, కుంటలలో ఇండ్లు కట్టుకున్నవాడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నవాడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరని పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తో సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది, ఈ ప్రభుత్వానికి తెలుసు. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే బాజాబ్తో అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు భయపడాల్సిన పని లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి, ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. అక్రమార్కులు ఎవరైనా ఇక మీ కంటి మీద కునుకు ఉండదు, ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చెప్తున్నా. ఇవాళ హైడ్రా అనగానే హరీష్ రావు బయటకు వచ్చిండు, రామారావు బయటకు వచ్చిండు, లేకపోతే ఈటల రాజేందర్ బయటకు వచ్చిండు. పేదోళ్ళు ఎవరు బయటకు వచ్చారా? మీ కిరాయి మనుషులు తప్ప. ఇవాళ చెరువులలో గూలగొట్టి ఎవరు గూలగొట్టిరా? గడిపేట్లు ఆక్రమించుకున్నాడు ఎవడే? పేదోడు పోయి గండిపేట్లు గుడిసేసుకున్నాడు. ఒక పేదోడిని చూపియండి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లా ఫామ్ హౌజులు పేదోడు కట్టుకోగలుగుతాడా? ఎవరు ఇవాళ హైడ్రాను వద్దంటున్నది, కోర్టులకు కేసులు వేస్తున్నది? పేదోళ్లకు ఈరోజు ఇలాంటి దుర్మార్గులు ఆక్రమించుకోవడం వల్ల, ప్రభుత్వ భూములని కబ్జాకు లోన్ అవ్వడం వల్ల ఈరోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టడానికి జగాలేదని చెప్పిన సన్నాసివి నువ్వే కదా.
ఇవాళ ఆ భూములు గుంజుకొని పేదోళ్ళకు పంచుతామని మేము అంటున్నాం. ఇవాళ మీ టీఆర్ఎస్ దోపిడీదారులకు పంచుకోవడానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు దాచిపెట్టుకుంటే ఇవాళ మూసీలు ఉన్న పేదోళ్ళకి నేను పంచిపెడుతున్నా. అర్థాంతరంగా ఆగిపోయినాయి. నిన్నటికి నిన్న మూసీలో అనాథలు ఉన్న వాళ్లకు ఇండ్లు ఇవ్వడమే కాదు 2,2,00,000 రూపాయలు వాళ్లకు పెట్టుబడికి ఇచ్చి అందులో 140,000 ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలకు నిన్న ప్రజాభవన్లో మనం చెక్కులో పంపిణీ చేసినాం. అంటే ఈరోజు పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు. ఇవాళ పేదలకు ఒక మంచి జీవితం ఇవ్వాలి, వాళ్ళ పిల్లలను గురుకులాలలో మంచి చదువులు చెప్పించాలి, ఇవాళ వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ నాలాలో కష్టాలలో మురికిలో మునిగి తేలుతున్న వాళ్లకు తవ్వ ఖర్చులకు కూడా 25,000 ఇచ్చి ఇండ్లు ఇచ్చి 2,00,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చి వ్యాపారం చేసుకోండి. మేము పేదలను అక్కున చేర్చుకొని గుండెలు పెట్టి చూసుకుంటుంటే వీళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తారు. మేము అడ్డుకుంటాం, మేము బండుకుంటాం అంటారు. ఒక్కడు కూడా వస్తలేడు, బుల్డోజర్ ఖాళీగా పెట్టిన బుల్డోజర్ ఎప్పుడొస్తుందో అడ్డం పండుతాం అంటుడు బాబా బామర్దులు బిల్లారంగాలు. నేను పిలుస్తున్నా, ఎప్పుడొచ్చి పండుకుంటారో చెప్పు, బుల్డోజర్ను పంపిస్తాం, మా మహేష్ గౌడ్ గారిని ఎక్కి పంపిస్తా దాని మీద. ఒకవేళ మా మహేష్ గౌడ్ గారికి ఇప్పుడు పీసీసీ ఉంది కాబట్టి మా హనుమంత అన్నకు అడుగుతా, రిక్వెస్ట్ చేస్తా, బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత అన్నకి ఇస్తా. బిల్లారంగాలు ఇద్దరు వచ్చి బుల్డోజర్ ముందర పండుకోవాలి. అన్ని లంగ నాటకాలు దొంగ మాటలు వాళ్ళ ఫామ్ హౌస్లను కాపాడుకోనికే ఇవన్నీ ముసుగేందుకు. నీ ఫామ్ హౌస్ తప్పుడుతో కాదా పోదంప, ఆడికొస్తా ఈడికొస్తా అంటున్నావు కదా, జన్మాడకు వస్తా నేను. నీ ఫామ్ హౌస్ తప్పుడుదా కాదా, అక్రమంగా నిర్మించుకున్నవా లేదా, బుల్కపూర్ నాలాను ఆక్రమించుకున్నవా లేదా, ఇవాళ అందరినీ తీసుకొని వస్తా, మా గీతక్కను కూడా తీసుకొని వస్తా, అక్క అయితే పెద్ద మనిషే కదా. బుల్కపూర్ నాలాను ఆక్రమించుకొని రోడ్డు వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోలేదా, 111 జీవోని ఉల్లంఘించి 100 కోట్లు పెట్టి 50 ఎకరాలలో పెద్ద భవంతి నిర్మించుకున్నాడు, ఎక్కడ బుల్డోజర్ ఎక్కడికి వస్తుందో అని గిక్కడొచ్చి నాటకం ఆడుతున్నాడు. చూస్తున్నా నాటకం మొత్తం నాటకం చూస్తున్నా. అజీజ్ నగర్లో హరీష్ రావుకి ఫామ్ హౌస్ లేదా, పోదంప ఆడికొస్తా, మూసీకాడికొస్తావా, మురికివాడకు వస్తావా, ఇగో ఆడికే వచ్చిన ఈడేడు చార్మినార్ దగ్గరనే ఉన్నాడు, పక్కనే ఉంది కదా, అది దాటుకొనే యువతలకు వచ్చిన కదా హరీష్ రావు, సవాలు ఇసురుతున్నాడు ఆయన, నువ్వు వస్తావా అని. నీలాంటి చెప్పులు మోసటోలు కాదు, ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాను రమ్మని నేను వస్తా. నువ్వేంద్ర భయ్ చెప్పులు మోసేటోవి, నీదో స్థాయి నీదో బతుకు, నీదో స్థాయి నీదో బతుకు. ఆ ఇళ్ళ మా కాంగ్రెస్ వాళ్ళు దయదలిచి హవాయి చెప్పలు ఉన్న నిన్ను మంత్రిని చేస్తే ఇవాళ నీకు అజీం ఈడ ఉస్మాన్ సాగర్ పక్కన ఫామ్ హౌస్ వచ్చింది ఎకరాలలో ఏముంటుంది.